వలసలకు కేంద్రమైన ఆదోని డివిజన్లో ఉపాధి లేక చాలీ చాలని కూలీతో బ్రతుకుతున్న పేద ప్రజలు సరైన వైద్యం లేక వారి ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అప్పులు పాలు అవుతూ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి గురి అవుతున్నా ఏమాత్రం పట్టని ప్రభుత్వ వైద్య అధికారులు ఉండి కూడా దండగా అని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పార్వతపురంలో పాదయాత్ర నిర్వహించారు. డివైఎఫ్ఐ నాయకులు రామనాయుడు, వీరేష్, నాగరాజు పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ కానుపులు చేయకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేలు రూపాయలు దండుకొని దోపిడీ చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ల కొరతతో కొన్నింటికి మాత్రమే చికిత్సలు అందుతున్నాయి. పూర్తిగా అన్ని చికిత్సలకు పూర్తి వైద్యం అందడం లేదని, దీంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక దగ్గర్లో అన్ని సౌకర్యాలు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తూ ప్రైవేట్ దోపిడీకి గురవుతున్నారు అని, వెంటనే అన్ని మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వ హాస్పిటల్లో కల్పించి ప్రైవేటు హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ పాదయాత్ర సందర్భంగా పట్టణం మొత్తం ప్రజానికాన్ని మేల్కొల్పుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షులు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, డివైఎఫ్ఐ నాయకులు మోహన్, సంజు, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అదే విధంగా సోమవారం 27వ తేదీన పెద్ద ఎత్తున ప్రజలను, పిల్లలను, యువకులను చైతన్యం పరిచే ఆర్డీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం. లేదంటే గిన ఈ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించి ఈ రకంగా వెంటనే పూర్తి చేయాలా, ఈ మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నాం. నా పేరు వెంకటేశ్వర, డివైఎఫ్ఐ నాయకులు. డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వరదపురం గ్రామానికి రావడం జరిగింది. ఎందుకోసం రావడం జరిగిందంటే, ఈరోజు ఆదనపట్నంలో దాదాపు 2 లక్షల జనాభా ఉంది. ఆ 2 లక్షల జనాభాకు ఏదైతే హాస్పిటల్ ఉందో, పడకలు కానీ, అదేవిధంగా 500 పడకలు ఆసుపత్రి పెంచాలనే ఉద్దేశంతో డివైఎఫ్ఐగా ప్రతి గ్రామానికి తిరిగి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వైద్యం గురించి గొప్పలు చెప్తుంది, కానీ ఎక్కడ ఏ పాపాన కూడా వాళ్ళు సరైన వైద్య సౌకర్యం కల్పించిన పాపాన పోలేదు. ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లో పెట్టుకొని వాళ్ళ ధనార్జన ధ్యేయంగా ఈరోజు వైద్యాన్ని అందని ద్రాక్షగా పేద ప్రజలని కనుక చేసినారు. కాబట్టి డివైఎఫ్ఐగా మేము ఒకటే చెప్తున్నాం, ఆదనపట్నంలో ఉన్నటువంటి ప్రజానికానికి దాదాపు 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డులో పేచి సెంటర్లు తక్కువ ఉన్నాయి. ఏదైతే డాక్టర్లు అన్ని రకాలు, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ తర్వాత స్కిన్ స్పెషలిస్ట్ కానీ, అదేవిధంగా ఎముకకు సంబంధించిన డాక్టర్లు కానీ, ఏ ఒక్క డాక్టర్ సరైన వైద్యం అందడం లేదు. సకాలంలో వైద్యం అందక చాలామంది కూడా, గర్భిణీ స్త్రీలు కూడా చాలామంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రగల్భాలు చెప్తూ అది చేస్తాం వైద్యం, ఈరోజు పేద ప్రజానికానికి అందంద్రాక్షగా వైద్యం అందింది ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి ఏదైతే మీరు మాటలు చెప్తారో, మాటలు కాదు చేతల్లో చేసి చూపించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున కూడా గ్రామాల్లో తిరిగి కూడా ప్రజానికాన్ని చైతన్యం చేస్తూ ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి సరైన వైద్యం అందించేంత వరకు డివైఎఫ్ఐగా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే పెద్ద హాస్పిటల్ ఉందో దాన్ని 100 పడకల నుంచి 500 పడకల హాస్పిటల్ చేసేంత వరకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డాక్టర్లు నియమించాలా. అదేవిధంగా ఏదైతే మహిళా హాస్పిటల్లో ఉన్నారో సరైన బెడ్లు లేక కూడా ఉన్నారో వాళ్ళకు కూడా సరైన సౌకర్యాలు కల్పించాలా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు ఉన్నారో తక్షణం స్పందించి ఏదైతే హాస్పిటల్కు సంబంధించి మీరు మెరుగైన వైద్యం చేసి అదేవిధంగా ప్రజానికాన్ని కాపాడాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో హాస్పిటల్లో విజిట్ చేసి ఏదైతే తక్షణమే కూడా మీరు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా సాల్వ్ చేయాలా. లేని పక్షంలో సోమవారం పెద్ద ఎత్తున కూడా ఆర్డీఓ ఆఫీస్ ముందు ఏదైతే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా పట్టణిక యువత కూడా పాల్గొంటున్నారు. కాబట్టి దీన్ని కూడా పెద్ద ఎత్తున దీన్ని విజయాంతం చేయాల్సిందిగా పాతపురం గ్రామ ప్రజానికాన్ని కోరుతున్నాం.